ఓం నమో వెంకటేశాయ శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. नाहं वसामि वैकुण्ठे न योगी हृदये रवो मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद तत्र तिष्ठामि नारद. శతమానం భవతి. మా ముద్దుల బాబు విహాన్కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను అందించమంటూ నాన్న రామకృష్ణ, అమ్మ స్రవంతి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య పెదపల్లి నుంచి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను మా చిరునవ్వుల బాబు ఆశ్రిత్ కృష్ణకు అందించమంటూ తల్లిదండ్రులు వాత్సల్య, రామకృష్ణాచార్యులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మా గారాలపట్టి పూజితకు పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సాయి లక్ష్మి, నాన్న హరికృష్ణ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మరియు బంధుమిత్రులు వెల్దుర్తి నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుంచి రాశారు. మా చిట్టి తల్లి ప్రమోదకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, లక్ష్మీ, భార్గవి, రంగాచార్యులు, తాతయ్య, అమ్మమ్మ రాస్తున్నారు. మా చిన్నారి హారికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు స్వాతి, రుద్రశేఖర్ మరియు లలిత నరసింహులు ఉప్పల్ నుంచి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చూడల తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయాపతంతి తవిద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం వెల్లూరు నుంచి రాశారు. మా బుజ్జాయి దంశీయకు పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను అందించమంటూ నాన్న కార్తీక్, అమ్మ నిర్మల, తాతయ్య, బామ్మ మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పాపాయి హాసినికి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ తిరుపతమ్మ, నాన్న రామకృష్ణ, నానమ్మ రత్నమ్మ మరియు బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా బాబు నీరజ్ కందించమంటూ అమ్మ అరుణకుమారి, నాన్న సాయిబాబు మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా సాయి రూపేష్ కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న అమ్మన్న చౌదరి, అమ్మ పూర్ణిమారాణి, మామయ్య రమామణి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. మలయప్ప స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా వరాల సాయి దీక్షిత కందించమంటూ అనంతపూర్ నుంచి అమ్మ, నాన్న, రాధా, లక్ష్మీపతి, అక్క, అన్నయ్య మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారి రెడ్డి మనస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ జ్యోతిర్మయి, నాన్న సతీష్ కుమార్, తాతయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న ఆంకేతుర్సామే చగ్రే भागं देवेभ्यो विददात् चायं चंद्रमा आस्तिरति दीर्घमायुः। मा मनुमडु वीरेन राजकुमार्कु पुट्टिन रोजु शुभाकांक्षलनु देवदेवुनि दीवెనలను అందించమంటూ తాతయ్య స్వామిదాస్ బామ్మ విజయలక్ష్మి బాబాయి పిన్ని మరియు బంధుమిత్రులు షోలాపూర్ నుంచి కోరుతున్నారు। జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను మా మనుమడు ధర్మవిరాట్ కందించమంటూ నానమ్మ గోవిందలక్ష్మి అమ్మమ్మ శైలజారాణి తాతయ్యలు మరియు కుటుంబ సభ్యులు తాడికొండ నుంచి రాస్తున్నారు। మా మనుమడు మహత్కు పుట్టిన రోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ తాతయ్య బామ్మ తల్లిదండ్రులు సౌజన్య సురేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు కోయంబత్తూరు నుంచి కోరుతున్నారు। ఈ ఉత్తరం అనంతపురం నుంచి రాశారు। మా అక్క ప్రణవికి జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీస్ని ఆశీస్సులను అందించమంటూ చెల్లెలు యోషిక అమ్మ నాన్న అరుణకుమారి చంద్రశేఖర్ రాస్తున్నారు। మా దీక్ష పంచమికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయని దివ్యాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు నీరజ రాంబాబు నానమ్మ తాతయ్య మరియు కుటుంబ సభ్యులు తిరువూరు నుంచి కోరుతున్నారు। ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పురుషోత్తముని దీవెనలను అందిస్తున్నాం। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్వ వసుచిర్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః। కడపలో ఉన్న మా శ్రీనివాస పార్థుకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ మాలతి నాన్న రాజేష్ అమ్మమ్మ నానమ్మ తాతయ్య మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు। మా బాబు వైష్ణవ్కు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల వెంకన్న ఆశీస్సులను అందించమంటూ కొత్తపల్లి నుంచి అమ్మ విజయలక్ష్మి నాన్న సుధాకర్ తమ్ముడు శివకుమార్ మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు। ఈరోజు మా శ్రీనికేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న చంద్రశేఖర్ అమ్మ ధనలక్ష్మి సోదరుడు మోక్షిత్ రాజ్ మరియు బంధుమిత్రులు పెద్దపల్లి నుంచి కోరుతున్నారు। మా అన్నయ్య నాగచైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమలేశ్మి దివ్యాశీస్సులను అందించమంటూ తమ్ముడు సాయి రూపేష్ అమ్మ నాన్న పూర్ణిమారాణి అమ్మన్న చౌదరి మామయ్య రాస్తున్నారు। పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దీవెనలను మా పిల్లలు హరిచరణ్ హరీష్లకు అందించమంటూ తల్లిదండ్రులు రాజేశ్వరి వీర రాఘవులు తాతయ్యలు నానమ్మ అమ్మమ్మ మరియు కుటుంబ సభ్యులు కాంచీపురం నుంచి కోరుతున్నారు। ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రమకుడు ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం। ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధ్యాస్వావ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే యన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ సర్వ సవీరాః। మా మనుమరాలైన భావికకు పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య నానమ్మ అమ్మ నాన్న మరియు అక్క మంత్రాలయం నుంచి రాస్తున్నారు। ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నా శ్రీమతి రోహిణికి శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ భర్త వేణు తల్లిదండ్రులు మరియు బంధుమిత్రులు చంద్రగిరి నుంచి కోరుతున్నారు। మా రమ్యప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయుని దివ్యాశీస్సులను అందించమంటూ అన్నయ్య శ్రీనివాసరావు వదిన ఆదిశేషు అమ్మ సత్యజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు। ఈరోజు మా అమ్మాయి వాణికి జన్మదిన శుభాకాంక్షలను వడ్డికాసుల స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి ఉమాపతి తల్లి రేణుక అన్నయ్య చెల్లెలు మరియు బంధుమిత్రులు బళ్ళారి నుంచి కోరుతున్నారు। మా మనుమరాలు ఆయుషికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆనంద నిలయని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ మామయ్య పిన్ని బాబాయ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు। ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం। ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం। ओं विद्युन्नया पतन्ति तद्योद्भरन्ति मे अप्याकाम्यानि जनिष्ठो अपो निर्यस्सुजातः प्रोर्वसीस्तरति दीर्घमायुः। ఈ ఫోటోలోని హరీష్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో పాటు అందించమంటూ అమ్మ నాన్న అరుణబాయ్ వెంకటేశ్వరరావు అత్తయ్య మామయ్య మరియు బంధుమిత్రులు పామిడి నుంచి కోరుతున్నారు. నామల స్వామి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి ప్రజ్ఞకు అందించమంటూ అమ్మ శైలజ చెల్లెలు ప్రత్యూష మామయ్య మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. చిక్బలాపూర్ జిల్లాలో పుట్టినరోజు జరుపుకుంటున్న నా శ్రీమతి సౌమ్యకు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని ఆశీస్సులను అందించమంటూ భర్త మునిరాజ్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనుమడు పవన్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందించమంటూ తాతయ్య వెంకట కృష్ణమూర్తి అమ్మమ్మ వెంకట విజయలక్ష్మి మరియు తల్లిదండ్రులు విజయవాడ నుంచి రాస్తున్నారు. ఈరోజు మా మేనల్లుడు షన్విక్ చౌదరికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీవల్లభుని దివ్యాశీస్సులను అందించమంటూ మేనమామ సుమన్ బాబు అత్త చంద్రకళ తాతయ్య అమ్మమ్మ మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆయుర్ద అగ్నే హవిషోచుషాణో ఘృత ప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రం అభిరక్షితాదిమం. మా బాబు హానిష్ కు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ భువన నాన్న రమేష్ అన్నయ్య నవనీష్ మరియు కుటుంబ సభ్యులు వనపర్తి నుంచి రాస్తున్నారు. ఈ ఉత్తరం దుగ్గిరాల నుంచి రాశారు. మా బాబు వీర రఘురామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ తల్లి ఇందిర తండ్రి వీరేశ్వర ప్రసాద్ అమ్మమ్మ నానమ్మ కోరుతున్నారు. మా అమ్మాయి అనితకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు తిరుమలేశుని దీవెనలను అందించమంటూ అమ్మ భాగ్యలక్ష్మి నాన్న భిక్షపతి అన్నయ్య అక్క మరియు కుటుంబ సభ్యులు యాదగిరిగుట్ట నుంచి రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను పుట్టినరోజు శుభాకాంక్షలను మా బాబు భువన చేతన్ అందించమంటూ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు దొన్నికోట గ్రామం నుంచి కోరుతున్నారు. మా చిన్నారి ముకుంద కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ నాన్న సుభాష్ చంద్ర అమ్మ ప్రసన్నలక్ష్మి నానమ్మ తాతయ్య మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వావ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే యన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ సరద సవీరాః. ఈ ఫోటోలోని దంపతులు శివకేశవరావు జ్యోతిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ నాన్నలైన లక్ష్మీ వెంకటేశులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను సిరినాథుడైన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు లోకేష్ కుమార్ కుమార్తె కీర్తన అమ్మ నాన్న మరియు కుటుంబ సభ్యులు పాతవూరు నుంచి రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను వజ్రమకుడదారి అయిన అచ్యుతుని దీవెనలను మా తల్లిదండ్రులైన నాగశైలజ కృష్ణమూర్తిలకు అందించమంటూ పిల్లలు షర్మిల సంపత్ అక్కాబావ మరియు కుటుంబ సభ్యులు తణుకు నుంచి కోరుతున్నారు. మా అమ్మాయి సరిత మా అల్లుడు రామగౌడుకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను సర్వశుభంకరుడైన శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ రాములమ్మ నాన్న బాలసాయి మరియు బంధుమిత్రులు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. మా దేవి కిరణ్ పుష్పలతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అమ్మ తులసి నాన్న గణేష్ ఆచారి తమ్ముడు మురళి మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా అమ్మాయి అల్లుడైన బృందావని కిషోర్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్యాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శీర్వచ్చ శ్రమాయుష్యమారోగ్యమావిధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః। ఈ రోజు ఈ ఫోటోలోని వెంకటేశ్వరరావు ఇందిరలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందించమంటూ శివ బ్రహ్మచారి జయలక్ష్మి మరియు బంధుమిత్రులు తణుకు నుంచి రాస్తున్నారు। పెళ్లి రోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను మా చీరాలయ్య పుష్ప దంపతులకు అందించమంటూ అమ్మ నాగవేణి నాన్న సుబ్బరామయ్య మరియు కుటుంబ సభ్యులు రేణిగుంట నుంచి కోరుతున్నారు। ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ కుమార్తె లక్ష్మీ జాహ్నవి అమ్మ నాన్న మరియు బంధుమిత్రులు కడప జిల్లా నుంచి రాస్తున్నారు। శ్రీనివాసుని దీవెనలను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన స్వప్న సురేష్లకు అందించమంటూ కుమార్తె శాన్వి కుమారుడు సౌర్య తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు। మా నాన్న ఆంజనేయులు మా అమ్మ రాధాలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కొడుకు మణికంఠ కుమార్తె సాహితి మెదక్ జిల్లా నుంచి రాస్తున్నారు। ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం। ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ వృద్ధ్యాస్మ హవ్యై నమసోపసభ్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధా నవిషా వర్ధయంతః శతం జీవేమ శరదశవీరాః। ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులైన కృష్ణవేణి రాజశేఖర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ కుమారులు వినీత్ కుమార్ రెడ్డి యశ్వత్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు। మా అమ్మాయి పావని అల్లుడు నరేష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ అనురాధ నాన్న శంకరాచారి అన్నయ్యలు మరియు కుటుంబ సభ్యులు పాత పాలమూరు నుంచి రాస్తున్నారు। కోనేటిరాయిని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ నాన్నలైన నాగ శివకుమారి శ్రీనివాసరావులకు అందించమంటూ కూతురు అనితాదేవి కొడుకు అరవింద్ స్వామి మరియు కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా నుంచి కోరుతున్నారు। మా కుమారుడు జయకుమార్ కోడలు రూపాశ్రీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ మల్లీశ్వరి నాన్న బాలాజీ మరియు బంధుమిత్రులు గుడియత్తం నుంచి రాస్తున్నారు। ఈ ఫోటోలో ఉన్న మా తల్లిదండ్రులైన భాగ్యలక్ష్మి రాజేంద్రలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు శరత్ బాబు కుమార్తె రేష్మ బెంగళూరు నుంచి కోరుతున్నారు। మా శ్రీకాంత్ లక్ష్మి అనూషలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందించమంటూ తల్లి గౌరీ తండ్రి రామారావు మరియు బంధుమిత్రులు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు। ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమలేసిని దివ్యాశీస్సులను అందిస్తున్నాం। ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి। ఈ రోజు మా అమ్మాయి సునీత అల్లుడు గణేష్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న సాయమ్మ మూర్తి మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు। పెళ్లి రోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను ఈ ఫోటోలోని హరికృష్ణ కిషోర్ సాయి లక్ష్మి దంపతులకు అందించమంటూ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య మరియు కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి కోరుతున్నారు। మా అమ్మ నాన్నలైన సుధారాణి రామకిషన్ స్వామిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ ప్రణయ్ కుమార్ ప్రసన్న కుమార్ ఆదిలాబాద్ నుంచి రాస్తున్నారు। శ్రీనివాసుని దేవినలను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా గౌతమి నాగరాజులకు అందించమంటూ నాన్న శ్రీనివాసరావు అమ్మ నాగలక్ష్మి కూతురు భవ్య దీక్షిత కోరుతున్నారు। మా శంకర్ ఉషశ్రీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మి నాన్న రాజేంద్ర ప్రసాద్ మరియు బంధుమిత్రులు కాకినాడ నుంచి రాస్తున్నారు। ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందిస్తున్నాం। ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ वृद्ध्यास्म हव्यै नमसोपसभ्या मित्रं देवं मित्रदेयन्नोऽस्तु अनुराधा नविशा वर्धयन्तः शतं जीवेम शरदश्वीराः। మా కూతురు అశ్విని అల్లుడు రవిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ సత్తెనపల్లి నుంచి తల్లిదండ్రులు బాబాయిలు పిన్నమ్మలు మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా వర్ధన్ విజయలక్ష్మిలకు అందించమంటూ మామయ్య కోటేశ్వరరావు అత్తయ్య లీలావతి మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఫోటోలోని దంపతులు దుర్గా భవానీ సతీష్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ సాయి బాబా సత్యవతి మరియు బంధుమిత్రులు పుట్టపర్తి నుంచి రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా చెల్లెలు సౌమ్య బావ విష్ణులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ అన్నయ్యలు నవీన్ కుమార్ శశిధర్ మరియు బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన సునీత లక్ష్మి బాలాజీరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కూతురు సౌమ్యలక్ష్మి కొడుకు చరణ్ తేజ మరియు కుటుంబ సభ్యులు వెంకటగిరి నుంచి రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శేషాద్రి నిలయని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ शीर्वच्चश्रमायुश्रमारोग्यमावीधा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। మా ముద్దుల బాబు నుతిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయని దీవెనలను అందించమంటూ నాన్న శ్రీనివాస్ అమ్మ శిరీష మరియు కుటుంబ సభ్యులు చెన్నై నుంచి కోరుతున్నారు. ఈరోజు మా చిన్నారి ధన్యతకు జన్మదిన శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు సృజన విజయ్ కుమార్ మరియు బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మా పాపాయి భవన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని ఆశీస్సులను అందించమంటూ తల్లి సమీరా తండ్రి శ్రీనాథ్ అనురాధ మరియు కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ఒంగోలు నుంచి రాశారు. మా బాబు హర్షిత్ కు జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ నాన్న సత్యనారాయణ అమ్మ పద్మావతి మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా హితేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయిని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ కంచు లక్ష్మి నాన్న హరిప్రసాద్ మరియు బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల వెంకన్న ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తవిద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.